हाय फ्रेंड्स, वेलकम टू अम्मम्मा गारी वंटलु। ई रोज मनम बेसन चेसुकोबोतున్నామండి। శనగపిండితోని బేసన్ చేసుకుందామండి। బేసన్ ని ఇలా వాటర్ పోసి కలిపి పెట్టుకున్నాను। తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, పొటాటో కట్ చేసుకున్నాను సన్నగా, అండ్ కరివేపాకు, కొత్తిమీర, వన్ టమాటో। ఓకేనా? ఆల్రెడీ దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను, హీట్ అయ్యింది। ఆవాలు వేస్తున్నాను, ఆవాలు దించర తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేగాలండి। హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం। వేగిన కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసానండి। కలిపేసుకుందాం ఒకసారి। దీంట్లోనే ఇప్పుడు టమాటా వేస్తున్నాను, చెప్పాను కదా ఒక టమాటా తీసుకుందామని, ఆ టమాటా కట్ చేసేస్తున్నాను। టమాటా కొంచెం ఉడకాలండి, ఉడికేదాకా మూత పెట్టేస్తున్నాం। ఇప్పుడు టమాటా మగ్గిపోయిందండి, సో ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం। పొటాటోస్ సన్న కట్ చేశానండి, పొటాటోస్ కూడా వేసేసుకుందాం। పొటాటో ఉడికింది, ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం। దీంట్లో నేను వాటర్ పోసేసుకున్నానండి, ఈ గ్లాస్ తోనే 2 1/2 గ్లాస్ వాటర్ పోసాను। ఇప్పుడు దీంతో సాల్ట్ వేసుకుందాం మనం। వన్ అండ్ హాఫ్ వేస్తున్నానండి సాల్ట్, సో ఇది వాటర్ మరగాలి। వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు బేసన్ వేసేసుకుందామండి। చూసారు కదా వాటర్ మరుగుతుంది। ఇప్పుడు ఇది మనము బేసన్ ఆల్రెడీ వాటర్ తో కలిపి పెట్టుకున్నాం కదా, సో ఈ లిక్విడ్ ఇందులో వేసేద్దామండి। స్విమ్ చేసుకుందామంట, లేకపోతే చిత్తుతుంది మన మీద। చూసారు కదండి మొత్తం బేసన్ ది లిక్విడ్ ఇందులో వేసేసాను, గట్టిగా అవుతుంది కదా, సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం పై నుంచి। చూసారు కదండి వేడి వేడి బేసన్ రెడీ అయిపోయింది। చపాతీకి, పూరికి, దోశకి కూడా సూపర్ ఉంటుందండి। లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।